ఓం శ్రీ రామచంద్రాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణములోని సుందరకాండమునందు 42వ సర్గం యొక్క తాత్పర్యాన్ని ఈరోజు మనం పారాయణం చేసుకుంటున్నాము. ఈ 42వ సర్గంలో అశోకవనము పాడవటము చూసి రాక్షస స్త్రీలు రావణునికి వినిపించడానికి వెళ్ళడము, 80,000 మంది కింకిరులను అతడు మారుతి మీదకి పంపటము, మారుతి వారిని అందరినీ దునుమాడటము మనం తెలుసుకుంటాము. అప్పుడు పక్షుల కూతలను, చెట్లు విరిగిన ధ్వనులు విని లంకావాసులందరూ కూడా భయపడిపోయారు. వారు భయంతో పరుగులు ఎత్తిపోయారు, అందరూ పరిగెత్తారు. మృగములు, లేళ్ళు మొదలైన పెంపుడు జంతువులు, పక్షులు అరిచాయి. ఆ అరుపులన్నీ విని రాక్షసులకి ఎన్నో అపశకునాలు కనిపించాయి. వికృతమైన ఆకారం ఉన్న స్త్రీలకి ఈ పక్షుల అరుపులతోటి, వీటితోటి మృగములు, లేళ్ళ గొడవలతోటి నిద్ర చెడిపోయింది. చెడిపోగానే వాళ్ళు లేచి ఈ భగ్నమైన వనాన్ని, తర్వాత ఎవరైతే పాడు చేశారో ఆ చేసిన మారుతిని కూడా చూశారు. అప్పుడు వాళ్ళు హనుమను చూసి భయపడిపోయారు. ఆ హనుమ వాళ్ళకి భయంకరమైన రూపంలో కనిపించాడు. పర్వతమంతా ఎదిగిన ఆ మారుతిని చూసి వాళ్ళు సీతని ఇట్లు అడుగుతున్నారు, ఎవరు వీడు, ఎవరి వాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, నీతో ఏమి మాట్లాడాడు? ఓ సీత, నీకు భయం వద్దు, మాకు చెప్పు, నీతో అతడు ఏం మాట్లాడాడో చెప్పు అని అడగంగానే సీత ఇలా అంటున్నది, వారు రాక్షసులైన కామరూపులు, ఎవరు ఎప్పుడెట్లా వస్తారో నాకెట్లా తెలుస్తుంది, పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి. ఆ విధంగానే ఎవరు వీడు, ఏమి చేస్తాడో అనే సంగతి మీరే తెలుసుకోవాలి. నేను కూడా మీలాగానే భయపడుతున్నాను. వీడెవ్వడో నేను ఎరుగను. ఎవరో కామరూపుడైనా రాక్షసుడు వానర రూపంలో వచ్చాడని నేను అనుకుంటున్నాను. సీత మాటలు విని కొంతమంది రాక్షస స్త్రీలు భయంతో పరిగెత్తారు. కొంతమంది కావాలన్నారు, మరికొంతమంది రావణునితో ఈ విషయం చెప్పడానికి పోయారు. రావణుని దగ్గర వాళ్ళు భయంకరమైన మారుతి గురించి ఇట్లా చెప్తున్నారు, రాజా, ఒక భీకరమైన కోతి అశోకవనంలో ప్రవేశించి సీతతో మాట్లాడాడు. సీతాదేవిని మేము అడిగాము, కానీ ఆ వానరుని గురించి చెప్పడానికి ఆమె ఇష్టపడటం లేదు. అతడు ఇంద్రుని దూత కావచ్చు, కుబేరుని దూత కూడా కావచ్చు, లేకపోతే సీతాన్వేషణ కోసము రాముడు పంపించిన దూత అయినా కావచ్చు. అద్భుతమైన ఘోర రూపం ఉన్న వానరుడు అశోకవనాన్ని నాశనం చేసేశాడు. ఆ వనంలో అతడు పాడు చేయని చోటే లేదు, కానీ సీత ఉన్న చోటును మాత్రం అతడు నాశనం చేయలేదు. అతడు సీత ఉన్న చోటును పాడు చేయలేదు అంటే అది సీతను రక్షించడానిక, లేకపోతే అలసట పొందా అన్న సంగతి మాకు తెలియటం లేదు. అయినా కూడా అన్నీ పాడు చేసిన వానికి శ్రమేంటి, అతడు తప్పకుండా ఆమెని రక్షించడానికే ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తున్నది. సీత అందమైన చిగుళ్ళు పూలు ఉన్న సింసుపా వృక్షము కింద కూర్చున్నది. దానిని అతడు అట్లాగే ఉంచాడు. ఉగ్రుడవైన ఓ రాజా సీతను సంభాషించి వనమునట్లు ధ్వంసం చేసిన ఆ భీమరూపుడైన వానరుని శిక్షించడానికి భటులను ఆజ్ఞాపించు. నీ మనసుకు నచ్చిన సీతతో సంభాషించడానికి ప్రాణములపైన ఆశ ఉన్నవాడెవడు కూడా సాహసించడు. ఈ వానరుడెవడో అట్లా చేశాడు, కాబట్టి నీవు దండింపాలి. రాక్షసరాజైన రావణుడు రాక్షస స్త్రీల మాటలు విని నెయ్యి పోసిన అగ్నిలాగా కోపంతో మండిపడ్డాడు. వెలుగుతున్న పెద్ద దీపాల నుండి మండుతున్న నూనె చుక్కలు పడినట్టుగా కోపించిన రావణుడి కన్నుల నుండి రెండు నీటి బొట్లు రాలిపడ్డాయి. అప్పుడు అతడు తన అంత బలసంపన్నులైన కింకిరులు అనడి రాక్షస వీరులను హనుమంతుని శిక్షించడానికి పంపించాడు. ఆ కింకరులు 80,000 మంది ఉన్నారు. వాళ్ళు పెద్ద పొట్టలు, కూరలు, ఘోర రూపాలు కలిగి ఉన్నారు. ఆయుధాలను ధరించారు. వాళ్ళు యుద్ధం చేయాలంటే ఎంతో ఇష్టంగా ఉన్నారు. అట్టి వారందరూ కూడా మారుతిని పట్టుకోవడానికి బయలుదేరారు. మిడతలు అగ్నిని సమీపించినట్లు వారు తోరణములపై ఉన్న పవన్ దగ్గరకు పోయారు. విచిత్రమైన నగలతోనూ, బంగారు పిడుగులు గల గదియలతోనూ, సూర్యతేజము గల బాణాలతోనూ అతన్ని కొట్టారు. ఖడ్గాలు, శూలాలు మొదలైన వివిధ ఆయుధాలను చేతపట్టి వాళ్ళందరూ ఒక్కసారిగా మారుతిని చుట్టుముట్టారు. మహాపరాక్రమము గల హనుమంతుడు కొండంత రూపంతో నిలిచి తోకను నేల మీద కొట్టి సింహనాదం చేశాడు. మహోన్నత రూపమును ధరించిన మారుతి లంకనంతా మారుమ్రోగేటట్టు భుజం చర్చాడు. అట్లు ప్రతిధ్వనించిన ఆ శబ్దానికి ఆకాశాన తిరిగే పక్షులు నేల రాలిపోయాయి. అంతటి హనుమంతుడు పెద్ద కంఠస్వరంతో ఇలా అంటున్నాడు, మహాబలశాలి అయిన రాముడును
లక్ష్మణుడును విజయమును పొందురుగాక. రామునిచే రక్షింపబడిన సుగ్రీవుడికి జయమునందుగాక. శ్రమ లేకుండా మహాకార్యాలను సాధించే శ్రీరామునికి దాసుడను, శత్రు సైన్యములను వధించగల వాయుపుత్రుడను, నేను హనుమంతుడను, రాళ్లతోనూ వృక్షములతోనూ శత్రువులను సంహరించేవాడను. యుద్ధములో వేల మంది రావణులైనా నాకు సమానులు కారు. ఈ లంకనంతా కూడా నాశనము చేసి సీతాదేవికి నమస్కారం చేసి రాక్షసులందరినీ భయముతో బిక్కుబిక్కుమని చూస్తుండగా నా పని పూర్తి చేసుకొని తిరిగి నేను వెళ్తాను. సంధ్యాకాలం మేఘంలాగా ఉన్నతుడైన హనుమంతుణ్ణి చూసి అతని కంఠధ్వని విని ఆ రాక్షసులందరూ భయాన్ని పొందారు. అయినా సరే రాజుగారి ఆజ్ఞ ఉంది కాబట్టి వాళ్ళు విచిత్రమైన ఆయుధాలతో చుట్టుముట్టారు. మహాబలుడైన మారుతి అట్లా వారి చేత చుట్టుముట్టబడి కూడా తోరణము దగ్గరున్న పరిగను చేతబుచ్చుకున్నాడు. మహాసర్పాన్ని పట్టుకున్న హనుమంతుడిలాగా మారుతి ఆ పరిగను బుచ్చుకొని వారి తలలపై ఎగురుతూ రాక్షసులను చావమోదాడు. ఆ రాక్షస వీరులందరినీ కూడా అట్లా చంపేసి మళ్ళా యుద్ధకాంక్షతోటి తోరణముపైకెక్కి కూర్చున్నాడు. తప్పించుకొని పారిపోయిన రక్కసులు కొంతమంది కింకరులందరూ కూడా వానరుని చేతిలో చనిపోయారని రావణుడికి విన్నవించారు. ఇంత పెద్ద రాక్షస సైన్యము మారుతి చేతిలో విహతమైందని విన్న రావణుడికి కళ్ళు తిరిగాయి. వెంటనే మహాపరాక్రమశాలి శత్రువులకు యుద్ధంలో లొంగనివాడు అయిన ప్రహస్త కుమారుని యుద్ధం చేసి రమ్మని ఆజ్ఞాపించాడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణములోని సుందరకాండమునందు 42వ సర్గము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.